హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మూడో కన్ను రచయిత జీ లక్ష్మి గారు అతనికి నా మీద ఉన్నది ప్రేమో ఇష్టమో తెలియని సందిగ్ధంలోనే ఒకసారి అతన్ని అడిగాను పెళ్లి చేసుకుందామని తనకి వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదని అందులో బానిసత్వం తప్ప స్వేచ్ఛ లేదని శశి అన్నాడు ఇద్దరం కలిసి అయితే అభ్యంతరం లేదన్నాడు ఆ నేను నేనున్న అపార్ట్మెంట్ ఖాళీ చేసి అతని అపార్ట్మెంట్కి వెళదామనుకున్నాను ఆ రోజు సామాను సర్దుకుంటుండగా అతని ఫోన్ అమృత ఇక్కడికి రాబోయే ముందు ఇంకొక్కసారి ఆలోచించు నీ కోసం నేను నా పాత జీవితాన్ని పాత స్నేహితులను వదులుకోలేదు వాళ్ళు కూడా నా జీవితంలో ఒక భాగం అలా వదులుకోవాలని నన్ను నీ ఒక్కదానికే సొంతమని అనుకుంటే మాత్రం ఇక్కడికి రాకు ఆ ఫ్రిక్షన్ అంతా నేను తట్టుకోలేను నా వ్యక్తిగత జీవితం అంటూ నాకుంటుంది అని నువ్వు నాకు హామీ ఇచ్చినట్లయితేనే ఇక్కడికి రా అన్నాడు ఆ తరువాత చుట్టూ ఎత్తైన వృక్షాలు తలెత్తి చూసినా కనబడని వృక్షగ్రాలు వాటిని చుట్టుకొని చిత్ర విచిత్రంగా పాకి ఉయ్యాలలా అనిపిస్తున్న తీగలు లతలు వాటి చివర్ల పేరు తెలియని రంగురంగుల చిన్న చిన్న పూలు రకరకాల చెట్లు మూలంగా వచ్చే ఒకలాంటి అడవి వాసన ఒకవైపు ఎత్తైన కొండలు మరోవైపు పచ్చని లోయలు లోయల మధ్య అక్కడక్కడ సన్నటి పాయల్లా జలప్రవాహాలు కంటికి కనబడకుండా నేపథ్య సంగీతం అందిస్తున్న రకరకాల పిట్టలు కాలుష్యం నిండిపోయిన శిరలు దమనుల్లో చేరుతున్న తాజా గాలి విభూతి భూషణ్ వననాశిల అడవి కొద్ది కొద్దిగా ఆవహిస్తున్న అనుభూతి లౌకిక జగత్తులకు అలౌకిక జగత్తుకు మధ్య కనపడి కనపడని మాయామోహము తెర అమ్మ నన్ను ఒక స్నాప్ తీయవా ముక్త పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాను రోడ్డు పక్కనున్న తీగ ఉయ్యాలపై వనదేవతల ముక్త చున్ని చిన్నుని కూడా తీర్దామని చూస్తే అది కనిపించలేదు చిన్ను ఏదిరా ముక్త ముగ్ధ కనిపించకపోవటంతో గాబరాగా అడిగాను డాడీతోనూ ఆంటీతోనూ కలిసి అటువైపు వెళ్ళిందమ్మా రోడ్డుకి అటువైపు ఉన్న కాఫీ ప్లాంటేషన్ వైపు చూపిస్తూ చెప్పింది ముక్త కాస్త దూరంలో చెట్ల మధ్య నడుచుకుంటూ వెళ్తున్న శశికాంత్ భ్రమరా కనిపించారు భ్రమర చేతిలో చిన్ను చెయ్యి మారేడుమిల్లి చూడాలని ఎప్పటినుంచో కోరిక ఎప్పటికప్పుడు ఏదో ఆటంకం మాటల మధ్యలో భ్రమరతో అన్నప్పుడు మీకెందుకు నేను ప్లాన్ చేస్తాను ఉండండి అంది నిజంగానే రెండు నెలల్లో ప్రోగ్రాం ప్లాన్ చేసేసింది ఎప్పుడు కుదరదు పనుంది అనే శశి కూడా ఈసారి సరే అన్నాడు భ్రమర అయ్యుండొచ్చు ఈ ఆంటీ ఏటమ్మా ఎప్పుడు మనతో ఎందుకు వస్తుంది ముక్త గొంతులో దాచుకుందామన్నా దాగని విసుగు శశి వాళ్ళు వెళుతున్న వైపు చూస్తూ మొహం చిట్లించి ముక్త అడిగిన ప్రశ్న వినిపించినా వినిపించినట్టే ఉండిపోయాను మా వెంట ఎందుకు వస్తుంది వస్తే ఏమైంది భ్రమర ఆంటీ వస్తే డాడీ ఆంటీతో పాటే ఉంటారు ఏం కొందామన్నా గబుక్కున కనిపించరు చెప్పేది ఏది వినిపించుకోరు ఫిర్యాదు చేస్తున్నట్టు అంది ముక్త పిల్లలకి ఏదీ తెలీదు ఏది పట్టించుకోరు అనుకుంటాం ముక్త అంటున్నది నిజమే భ్రమర పక్కన ఉంటే శశి ప్రవర్తన ఒక్కసారిగా మారిపోతుంది ఇలాంటి చోట్లకు వచ్చినప్పుడు మరీను ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధించే అర్హత ఏదో ఆర్టిస్టులకు ఒక్కలకే ఉంటుందన్నట్టు ప్రవర్తిస్తారు ఇద్దరు వాళ్ళిద్దరూ ఆర్టిస్టులు కాబట్టి ఆ కొండలు లోయలు అన్నీ వాళ్ళ కోసమే అన్నట్టు ఉంటారు ఏది మంచిగా కనిపించినా మిగిలిన వాళ్ళందరినీ వదిలేసి అదిగో అటు చూడండి ఇదిగో ఇటు చూడండి అని ఒకరికి ఒకళ్ళు చూపించుకోవటం ఒక్కోసారి నాకే ఇబ్బందిగా అనిపిస్తుంటుంది అమృత నువ్వు మిస్ అయ్యావు కానీ అక్కడ నీటిపాయ ఎంత బాగుందనుకున్నావు భ్రమర వస్తూ వస్తూనే ఉత్సాహంగా చెప్పింది ఆమె కళ్ళల్లో ఒకలాంటి వెలుగు సశి పరిచయం అయిన చాన్నాళ్ళ దాకా అతన్ని చూసినప్పుడల్లా నా కళ్ళల్లో కూడా అలాంటి వెలుగు ఉండేది నా కళ్ళల్లోని వెలిగే ఆమె కళ్ళకు వచ్చి చేరిందేమో శశితో నా పరిచయం కూడా ఆర్ట్ ఎగ్జిబిషన్లోనే జరిగింది శశి పెయింటింగ్ చూసిన తరువాత దగ్గరికి వెళ్ళి అభినందించకుండా ఉండలేకపోయాను ఆ పరిచయం పెరిగి పెరిగి తను లేకపోతే జీవితానికి అర్థం లేదనిపించింది అతనికి నా మీద ఉన్నది ప్రేమో ఇష్టమో తెలియని సందిగ్ధంలోనే ఒకసారి అతన్ని అడిగాను పెళ్లి చేసుకుందామని తనకి వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదని అందులో బానిసత్వం తప్ప స్వేచ్ఛ లేదని శశి అన్నాడు ఏ బంధంలోనూ చిక్కుకోవటం తనకు ఇష్టం లేదని తన కళకు అడ్డొచ్చేదేదీ తనను బంధించి ఉంచలేదని స్పష్టంగా చెప్పాడు ఇద్దరం కలిసి ఉండడానికి అయితే అభ్యంతరం లేదన్నాడు అమ్మ వాళ్ళు గోల పెట్టారు ఇదేం గొడవే అని నేను వినిపించుకోలేదు ఆ రోజు నేనున్న అపార్ట్మెంట్ ఖాళీ చేసి అతని అపార్ట్మెంట్కు వెళదామనుకున్న రోజు సామాను సర్దుకుంటుండగా అతని ఫోన్ అమృత ఇక్కడికి రాబోయే ముందు ఇంకొకసారి ఆలోచించు నీ కోసం నేను నా పాత జీవితాన్ని పాత స్నేహితులను వదులుకోను వాళ్ళు కూడా నా జీవితంలో ఒక భాగం అలా వదులుకోవాలని నన్ను నీ ఒక్కదానికే సొంతమని అనుకుంటే మాత్రం ఇక్కడికి రాకు ఆ ఫ్రిక్షన్ అంతా నేను తట్టుకోలేను నా వ్యక్తిగత జీవితం నాకుందంటూ నువ్వు హామీ ఇచ్చినట్లయితేనే ఇక్కడికి రా సశి ఫోన్తో మళ్ళీ గందరగోళం ఒక్కసారి ప్యాక్ చేసిన సామానంతా విప్పదీసి ఇక్కడే ఉండిపోదామా అనిపించింది మళ్ళీ శశి మీద ఉన్న ప్రేమ జయించింది పాత ఫ్రెండ్సు కొత్త ఫ్రెండ్సు ఆ ఫ్రెండ్స్కి ఫ్రెండ్సు ససి జీవితం అంతా మయం ఆడ మగ రకరకాల స్నేహాలు ఒకరోజు ఒకరికి కేటాయిస్తే మళ్ళీ అతని వంతు వచ్చేటప్పటికీ ఏడాది పట్టేంత రాజుగారి భార్యల వంతుల్లాగా అతని స్నేహితులు అతనికే అతన్ని మిగిల్చకుండా చేసేసారు ఇక నాకే మిగులుస్తారు ఇంటికి వచ్చినప్పుడు కూడా ఫోన్లో వాళ్ళని వెంట పెట్టుకునే వస్తారు అన్నం తినేటప్పుడు వాళ్ళే పడుకునేటప్పుడు వాళ్ళే అతను ఫోన్ వదిలితే రెండు మాటలు మాట్లాడదామని చూసి చూసి అలాగే నిద్రలోకి జారుకున్న రాత్రులు ఎన్నో ఒకరోజు బెడ్రూంలో అలాగే వాట్సాప్ మెసేజ్లు చూసుకుంటూ కూర్చున్నారు వంటగది సర్ది బెడ్రూమ్లోకి అడుగుపెట్టాను అమృత నీకు ఓ విషయం తెలుసా సరిత్ర సైమన్ డిబోయర్ ఇద్దరూ కలిసి ఉన్న ఇద్దరికి ఎవరి రిలేషన్షిప్ వాళ్ళకే ఉండేవట సైమన్ బాయ్ ఫ్రెండ్ రాసిన దాన్ని ఈ మధ్య ఎక్కడో చదివాను శశి నా వంక చూస్తూ చెప్పాడు శశి ఎందుకు చెప్పాడో నాకు అర్థమైంది దాన్ని ఒక ఆదర్శంగా హైలీ ఇంటలెక్చువల్ థింకింగ్ అనే దానిగా ప్రొజెక్ట్ చేయటం అతని ఉద్దేశం అది అతనికి కన్వీనియంట్ అయిన విషయం సరిత్రాని సైమన్ని ఆదర్శంగా తెలుసుకోదలుచుకుంటే వాళ్ళ మేదో స్థాయిని ఆదర్శంగా తీసుకోవాలి కానీ మనకి ఏది కన్వీనియంట్ అనుకుంటే దాన్ని ఆదర్శంగా తీసుకోవటం ఏంటో అర్థం కాలేదు నేనేం మాట్లాడకుండా ఉండిపోయాను అన్నట్టు అమృత నుంచో చెప్పాలనుకుంటున్నాను నీకు నిజంగా ఎవరి మీదన్నా అలాంటి అభిప్రాయం ఉంటే జస్ట్ గో హెడ్ ఐ డోంట్ మైండ్ శశి చాలా మామూలుగా అన్నట్టు చెప్పాడు నాకు ఒక్క నిమిషం ఏం వింటున్నానో అర్థం కాలేదు తనని నేను ఏం అనకుండా ఉండడానికి శశి ప్రదర్శిస్తున్న విశాల హృదయం నిజంగానే నా మతి పోగొట్టింది అతన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు తెలియలేదు శశి ఉదారంగా ఇచ్చిన స్వేచ్ఛని నేనేం చేసుకోను అతని విశాల హృదయం అతని దగ్గరే ఉండని అనుకొని ఊరుకున్నాను ఏంటి మౌనంగా ఉన్నావు మాట్లాడమే అన్నాడు ఏం మాట్లాడినావు దేని గురించి మాట్లాడినావు ఆదర్శం కూడా మనకు ఎంతవరకు వీలుగా ఉంటుందో అంతవరకే ఉండాలి ఇష్టమైన అమ్మాయితో తను తిరగగలిగిన ఆదర్శం మాత్రమే కావాలి అదే అనుకుంటే దాన్ని కాదనకుండా ఉండేందుకు అతనిచ్చిన ఆఫర్ ఇంకో విచిత్రం ఎనిమిదో వింత అనగలిగితే ఆ మాట అనాలి అది అనలేదు అనాల్సింది అనలేనప్పుడు ఏమన్నా ఒకటే అనకపోయినా ఒకటే శశి ఈ పీస్ తిని చూడు చాలా టేస్టీగా ఉంది భ్రమరా అన్న మాటకి అప్రయత్నంగా అటు చూశాను బొంగు చికెన్ పీస్ని తన ప్లేట్లోంచి తీసి శశి నోటికి అందిస్తూ అంటుంది భ్రమరా అప్రయత్నంగా ముక్తవైపు చూశాను తన కళ్ళల్లో ఏదో అసమ్మతి తను ఎవరితో ఎంత సన్నిహితంగా ఉన్నా దాన్ని నవ్వుతూ చూడగలగటం ఉన్నత సంస్కారంగా శశి నాకు అలవాటు చేశాడు అలా సహించలేకపోవటం నాగరికత లేనట్లుగా సంకుచితంగా ఆలోచించటం కింద ప్రొజెక్ట్ చేస్తూ వచ్చాడు భార్యని కనుక ఆ ఉన్నత సంస్కారాన్ని నేను అలవాటు చేసుకోక తప్పదు ముక్త కూతురు దానికి ఆ సంస్కారాల గొడవ తెలియదు భర్త ఇంకెవరితోనన్నా సన్నిహితంగా ఉంటే భార్య సహించలేకపోవటాన్ని పొసెసివ్నెస్ అంటారని దాన్ని భర్త మీద భార్యకుండే ప్రేమ కింద చూస్తారని అంతవరకు నాకు తెలిసిన విషయం శశి నా జీవితంలోకి వచ్చిన ఈ పదిహేనేళ్లలో ఇలాగే చాలా విషయాల కాన్సెప్ట్స్ వాటి స్వరూప స్వభావాలు మారిపోతూ వచ్చాయి లంచైన తరువాత దగ్గరలో ఏదో నీటిపాయ ఉందంటే చూడటానికి వెళ్ళాం కిందకు దిగుతుంటే హైహిల్స్ మరతపడి భ్రమర పడబోయింది శశి ఆమె చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా కిందకు దించాడు అప్పుడు అతని కళ్ళల్లో కనిపించిన కన్సన్ నాకు మా తొలినాటి రోజులను గుర్తు తెచ్చింది భ్రమరణ కిందకు దించిన తరువాత నేనేమన్నా అనుకుంటానేమో అన్నట్టుగా శశి నాకు కూడా చెయ్యందించటం నన్ను అంతకమించి ఇబ్బంది పెట్టింది శశి స్నేహాల గురించి నేను ఎప్పుడూ అంతగా పట్టించుకోలేదు అంటీ అంటనట్టే ఉంటూ వచ్చాను ఒకటి రెండు సార్లు చిన్నపాటి గొడవ అయినప్పుడు నేను అందుకే నీకు ముందే చెప్పాను ఇలాంటి గొడవలు వస్తాయని ఎంత చెప్పినా నువ్వు వినలేదు వాళ్ళంతా నా జీవితంలో భాగమని నీకు ముందే చెప్పాను కదా అంటూ శశి తప్పంతా నాదే అని తేల్చాడు అందుకే నేను ప్రేక్షకురాలిగా అన్నీ చూస్తూ ఉండిపోయాను మా బెడ్రూంలో అల్మరా పైన ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది ఆ ఎయిర్ బ్యాగ్ నాకు ఒక నైట్ మేర్ అది నన్ను చూసి నవ్వుతున్నట్టు అనిపించేది ఎప్పుడు ఏ చిన్నపాటి గొడవ జరిగినా శశి ఆ బ్యాగ్లో రెండు జతల బట్టలు సర్దుకొని నేను వెళ్తున్నా ఇక మనద్దరికీ కష్టం ఇది అయ్యే పని కాదు అని బయలుదేరేవాడు తప్పు నాది కాకపోయినా నేను అడ్డం పడి కన్నీళ్లతో సారీ చెప్పేదాన్ని విడిపోవటం ఇంత తేలిక అనిపించేది శశి ఓ రెండు జతల బట్టలు బ్యాగులో పెట్టుకొని వెళ్ళిపోతే ఇంకంతా అయిపోయినట్టే ఇంటికి తెలియని మగవాళ్ళు ఎవరైనా వస్తే తలుపు చాటు నుంచి మాట్లాడేది అమ్మ అమ్మ వీధి గుమ్మంలో నుంచొని ఉండటం కూడా నేను ఎప్పుడూ చూడలేదు అలాంటి వాతావరణంలో పుట్టు పెరిగిన నన్ను హైదరాబాద్ నగరం ఒక రకంగా ఉక్కిరి బిక్కిరి చేసింది శశిని చూడటానికి వచ్చిన ఆడ మగ అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి మాట్లాడ ఒకరిని ఒకళ్ళు సరదాగా మీదపడి వాళ్ళు ఒకరిని ఒకళ్ళు హక్ వాళ్ళు అవన్నీ నాకు వింతగా అనిపించేవి ఆడవాళ్ళు కూడా అలా చేయటం నాకు ఆశ్చర్యంగా అనిపించేది అదంతా నాగరికతలో భాగమని శశి చెప్పాడు ఒకసారి శశితో పాటు ఒక ఫంక్షన్కు వెళ్ళాను అక్కడ శశి నన్ను ఒక్క ఆయన ఒక ఆయనకు పరిచయం చేశాడు ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వబోతే నేను చప్పున రెండు చేతులు జోడించి నమస్కారం చేశాను ఆయన ఒక్క నిమిషం తడబడి తను కూడా నమస్కారం చేశాడు అంతవరకు ప్రసన్నంగా ఉన్న శశి మొహం ఒక్కసారిగా అప్రసన్నంగా మారిపోయింది ఇంటికి రాగానే చీవాట్లు పెట్టాడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి చాచినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వటం నాగరికత అంట అట్లా చేయకుండా నమస్కారం చేయటం అనాగరికత అంట నువ్వింక మారవా అంటూ తగువ పెట్టుకున్నాడు అంతవరకు నేను ఏది సభ్యత ఏది సంస్కారం అనుకున్నానో వాటికి సంబంధించి శశి భాష వేరు సశి సహజీవనానికి అమ్మ ఒప్పుకోవటమే ఒక ఆశ్చర్యం మొదట గోల చేసిన నా పట్టుదల చూసి అమ్మకు ఇంకా గత్యంతరం లేకుండా పోయింది అయితే అమ్మ కళ్ళల్లో ఎప్పుడూ ఒక అనుమానం ఉండేది నేను ఒంటరిగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా అమ్మ చూపులు నన్ను అనుమానంగా వెంటాడుతుండేవి నేను ఏం వార్త చెబుతానోనని భయం భయంగా చూసేది అసలు అమ్మ మనసు ఎంతో మెత్తన ప్రశాంతమైన అమ్మ కళ్ళల్లోంచి దయ కురుస్తూ ఉండేది అలాంటిది నాన్న తనకి తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడని డైవర్స్ తీసుకున్నాక అమ్మ మొహం రాయిలా గట్టిపడిపోయింది నవ్వు మరిచిపోయి కఠినంగా బిగుసుకుపోయింది చూపులో మాటలో మనసులో ఒకలాంటి కాఠిన్యం కరుకుదనం ఎవరి మీదో తెలియని ద్వేషం కనిపించేవి అర్ధరాత్రి ఎప్పుడన్నా మెలకు వచ్చినప్పుడు చూస్తే అమ్మ హాల్లో చీకట్లో ఒక్కటే కూర్చొని కనిపించేది దేని గురించి ఏం ఆలోచిస్తుందో తెలిసేది కాదు అప్పుడు అమ్మను పలకరించాలన్నా భయం వేసేది నువ్వు మర్చిపోయిన అమ్మ మళ్ళీ తిరిగి నవ్వింది ముక్త పుట్టిన తరువాతే అమ్మ దుఃఖము ఒంటరి రాత్రులను చూసిన తరువాత ససి నుంచి విడిపోయే సాహసం చేయలేకపోయాను రాను రాను శి అంటే ఒక తెలియని భయం పట్టుకుంది తన పక్కన ఉన్నప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలన్నా భయం వేసేది ఏది మాట్లాడితే ఏది మాట్లాడకపోతే తప్పంటాడో తెలియదు తనతో పాటు ఎక్కడికన్నా బయటకు వెళ్ళినా తరువాత ఇంటికి రావడం అంటే భయం వేసేది నేను మరి అంత అనాగరికమైన దానినా అప్పటి వరకు నాకు తెలియదు ఈ ఆధునికతలో భాగం కాలేని ఏదో ఒంటరితనం ఏదో వెలితి ఆలోచనల్లో ఏదో గజిబిజి ఏది తప్పో ఏది ఒప్పో తెలియని సందిగ్ధం సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఒక మధ్యతరగతి అమ్మాయిని దాటి నేను చాలా దూరం వచ్చేశాను ఇంకా ఎంత దూరం వెళ్ళాలో తెలియని అస్పష్టత వెళ్ళలేని అసక్తత ఆర్టిస్టులను ఆర్ట్ని కలిసి కలిపి చూడటం పొరపాటు నేను ఆ పొరపాటే చేశాను శశి ఆర్ట్ మీద ఉన్న అభిమానాన్ని అతని మీద ప్రేమగా పొరబడ్డాను ఇప్పుడు భ్రమర చేస్తున్నది కూడా అదేనేమో భ్రమరని చూస్తే నవ్వొస్తుంది శశి కోసం ఇంకెవరు వస్తుంటారో అని ఆరా అది కూడా నేనే చెప్పాలి అమ్మా ఈ రాళ్ళు చూడు ఎంత బాగున్నాయో కొన్ని మనం ఇంటికి పట్టుకెళ్దాం ప్లీజ్ ముక్త ముగ్ధ బ్రతిమాలుతుంటే అటు చూశాను స్వచ్ఛంగా ఉన్న నీళ్లు అడుగున నల్లగా గుండ్రంగా మెరిసిపోతున్న రాళ్ళు పట్టుకుంటే నున్నగా జారిపోతున్నట్టున్నాయి సరే కొన్ని ఏరి ఇందులో వెయ్యండి అంటూ పెద్ద కచ్చీఫ్ ఇచ్చాను పిల్లలిద్దరూ సంబరంగా రాళ్ళేరటంలో పడిపోయారు ఒక్కసారిగా గట్టిగా నవ్వులు వినిపించి అటు చూశాను పెద్ద రాయి మీద కూర్చొని నీళ్ళల్లో కాళ్ళు ఊపుతున్న భ్రమరపై శశి నీళ్లు చల్లుతున్నాడు భ్రమర కూడా దోశలతో నీళ్లు తీసి శశి మీద చల్లుతుంది ఇద్దరు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని నీళ్లు చల్లకుండా ఆపడానికి చూస్తున్నారు ముక్త రాళ్ళేరుతున్నదల్లా ఆగి వాళ్ళకేసి చూసింది దాని మొహంలో ఒకలాంటి భావం అమ్మా ఇదే లాస్ట్ ఇంకోసారి ఆంటీతో టూర్కి అన్నావో ముక్త నాకేసి వేలు చూపించి బెదిరిస్తూ వాళ్ళకి వినపడకుండా చిన్నగా అంది మెల్లగా అన్న ఆ మాటల్లో పదును సాధారణంగా పెళ్ళైన స్త్రీలకి థర్డ్ ఐ అనేది ఒకటి ఉంటుంది పిల్లల కోడిలా తనదనుకున్న వాటి జోలికి ఎవరొచ్చినా ఈ థర్డ్ ఐ ఒక కన్నీ సుంచుతుంది పెళ్ళైన స్త్రీ తనకు తెలియకుండానే భర్త మీద దీనిని ప్రయోగిస్తుంది భర్త ఎంత దూరాన ఉన్నా తలలోని ఒక వెంట్రుక కనపడినా ఈ థర్డ్ ఐ పట్టేస్తుంది గొంతులో చిన్న ప్రకంపన వచ్చినా ముఖ కవలికల్లో చిన్నపాటి తేడా ఉన్నా థర్డ్ ఐ పట్టుకుంటుంది నేను నా థర్డ్ ఐని వాడటం మానేసి చాలా కాలమైంది ఒక డైవర్సీ కూతురిగా ఆ నిశ్శబ్ద అసంతోషపు జీవితం ముక్త ముగ్ధలకు తెలియకూడదని నేను కావాలనే నా థర్డ్ ఐని వాడటం మానేశాను దాని మూలంగా నాకు అశాంతి తప్ప ఉపయోగం లేదు కానీ ఇప్పుడు ఈ థర్డ్ ఐ నా కూతురు ముక్తది భార్య థర్డ్ ఐకి విలువ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ కూతురి థర్డ్ ఐలకి విలువ ఇచ్చి తీరాల్సింది లేకపోతే ఈ కల్లోలం ఇంకా కొన్ని కుటుంబాలకు కూడా పాకే ప్రమాదం ఉంది అందుకే నేను శశితో మాట్లాడక తప్పదు అతను ఎంత ఎగతాళి చేసినా సరే ఒక తల్లిగా నేను వేసే ప్రతి అడుగు పిల్లలకు దారి చూపేదిగా ఉండాలి కానీ తప్పుదారి పట్టించకూడదు తల్లి తండ్రి ఎవరితో ఎలా ఉన్నా పర్వాలేదు అని పిల్లలు అంగీకరించేంతగా సమాజం ఎదిగిపోతే అందరూ దాన్నే ఒక ఆదర్శంగా అంగీకరిస్తే ఆ సంగతి వేరు నేను కూడా ఇప్పుడు ఒక పిల్లల కోడినే నా పిల్లల జోలికి ఎవ్వరు వచ్చినా సహించేది లేదు అది గద్దైనా రాబందైనా ససైనా భ్రమరైనా